మయన్మార్లో యాంగూన్ తర్వాత టూరిస్టిక్ స్పాట్స్ ఉన్నాయంటే బగాన్ ఒకటి, అలాగే తర్వాత ఇన్లే లేక్ ఒకటి. ఇన్లే లేక్లో ముఖ్యంగా ఈ ఫ్లోటింగ్ విలేజ్. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ మయన్మార్ బర్మా దేశంలో ఉన్నాను, ఇక్కడ బగాన్లో ఉన్నాను. మీరు లాస్ట్ వీడియో మిస్ అయితే తప్పకుండా చూడండి. ఇక్కడ పగోడాల గురించి అంతా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దగ్గరగా పగాన్ ఎంపైర్ గురించి 1800 సంవత్సరాల క్రితం వండర్ఫుల్గా ఉండబోతుంది ఆ వీడియో. అలాగే ఇవాళ ఇక్కడ నుండి బయలుదేరి ఒక 320 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాం ఇన్లే అనే ఒక ప్రదేశానికి. వండర్ఫుల్గా ఉండబోతుంది ఈ దేశంలోనే మంచి అసలు బెస్ట్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ చూడాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ బగాన్ వచ్చిన వాళ్ళందరికీ ఒకవేళ ఇవాళ వచ్చామనుకోండి గబాల్ని వాళ్ళంతా చూసేసుకుని ట్రావెల్ సాయంత్రం దాకా ఈవినింగ్ బస్ క్యాచ్ చేసి వెళ్ళలేము. తర్వాత రోజు పొద్దున్నేనే ఉన్నాయి బస్సెస్. తప్పకుండా ఇక్కడ 2 నైట్స్ స్టే చేయాల్సిందే, చాయిస్ లేదు మనకి. అలాగే మేము 2 నైట్స్ స్టే చేసాం, ఇప్పుడు మార్నింగ్ జర్నీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ నైట్ బస్ లేకపోవడం వల్ల ఒక నైట్ బస్సు ఉంటే ఇంకొక డే కలిసి వచ్చేది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాము. మాది ఇక్కడ నుండి బస్సెస్ పెద్ద పెద్ద బస్సెస్ వెళ్ళట్లేదంటే మినీ బస్ వెళ్తుందంట. ఆ మినీ బస్కి టికెట్ కూడా తీసుకున్నాం. ఇక్కడ లోకల్ మనీ 40,000 ఛార్జ్ చేశారు, అంటే 1,000 రూపాయల దాకా పడింది ఒక్కరికి టికెట్. దారిలో వెళ్తూ ఒక రెస్టారెంట్లో ఆపారు. ఇక్కడ ఫుడ్ ఇచ్చే పద్ధతి చూడండి ఎలా ఉందో. చికెన్ కర్రీ ఆర్డర్ చేశాడు మన భవని, అలాగే రైస్. ఇలాగ మొత్తం అన్ని ఐటమ్స్ మన ముందు తీసుకొచ్చారు. అట్లాగే వెజిటబుల్స్ చూసారా, ఇలా కూడా ఇష్టపడతారనుకుంటే ఇక్కడ తినటం. మామిడికాయ, వంకాయ, లెచ్చూస్, ఆనియన్, బెండకాయ, క్యారెట్, క్యాబేజీ అన్నీ ఉన్నాయి. ఇవ్వడం అప్పుడే చికెన్ కర్రీ కూడా వచ్చేసింది మనకి. ఇదిగోండి చికెన్ కర్రీ. థ్యాంక్ యూ. చాలామందికి లాస్ట్ వీడియోస్లో చూసి ఇక్కడ బర్మాలో కార్స్ని షాక్ అయ్యారు, ఎందుకంటే బండి రైట్ సైడ్ డ్రైవ్ చేస్తున్నారు, స్టీరింగ్ కూడా రైట్ సైడ్ ఉందేంటి అని చెప్పి. ఇక్కడ ఉన్న కార్లు ఆల్మోస్ట్ 80% వరకు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్స్, జపాన్ నుండి వస్తాయి. జపాన్లో నుండి వస్తే చాలా తక్కువ ఖరీదుకి వీళ్ళు దొరుకుతాయి కదా. మరి జపాన్లో డ్రైవింగ్ ఎట్లా మీకు తెలుసు కదా, లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ రైట్ సైడ్ స్టీరింగ్. అందుకని మనం వాళ్ళందరూ ఇక్కడ తెచ్చుకున్నా కూడా ఇక్కడ లీగల్గానే నడపచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళకి అలవాటు అయిపోయింది, మనం ఇక్కడ నడవాలంటే కొంచెం భయం వేస్తుంది. రైట్ సైడ్ స్టీరింగ్, రైట్ సైడ్ డ్రైవింగ్ చాలా బాగుంది చూడండి. మేము ఇప్పుడు మొత్తం కొండ ప్రాంతంలో ఉన్నాము. పైన కొండ పైన ఎట్లా నీళ్లు నిలవ ఉండి వాటిల్లో చేపలు పట్టుకుంటున్నారు. చుట్టూతా కొండలు, ఇవి అలాగే మధ్యన వ్యవసాయం కూడా చేస్తున్నారు. పైన చూడండి మొత్తం రైట్ సైడ్లో అంతా వరి పొలాలు. ఇప్పుడు హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము, బాగా అలసిపోయాము. పొద్దున్న 8 మొదలైతే సాయంత్రం ఇప్పుడు 5 అవుతుంది. అసలు మొత్తం ఇక్కడ చూస్తే భారతదేశంలో ఉన్న ఫీలింగే కలుగుతుంది చూడండి. బయట అంతా ఎంత బాగుందో, ప్రకృతి అంతా. మేము ఇందాక ఒక హోటల్కి వెళ్ళాము, అది కరెంట్ లేదంట, చాలా దూరంగా ఉంది. అలాగే రాత్రి 8:30 తర్వాత కూడా కరెంట్ ఉండదు, ఎందుకంటే జనరేటర్ సౌండ్కి ఇక్కడ చుట్టుపక్కల నైబర్స్ అందరికీ డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి వీళ్ళు ముందే ఆపేస్తారు. మా హోటల్ చూడండి చాలా బాగుంటుంది, రేడియో ఆకారంలో ఉంటుంది. దీన్ని సాంగ్ ఆఫ్ ట్రావెల్ హాస్టల్ అని పిలుస్తారు. హాస్టల్ వచ్చి డార్మెంటరీ $8, రూమ్ కావాలనుకుంటే ప్రైవేట్ రూమ్ ఇద్దరికి $22 ఛార్జ్ చేస్తున్నారు. సాంతం పైన టెర్రస్ మీదకి వచ్చాం, సూపర్ ఉంది చూడండి. అసలు పైన ఇల్లే ఈ ప్రదేశం అంతా ఇల్లు, అలాగే ఇదంతా చూస్తుంటే కొంచెం అస్సాం లాగా అనిపిస్తుంది నాకు. కొండలు, అలాగే పైన చందమామ, ఇటంతా ఎంత బాగుందో చూడండి చెట్లతో. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అలాగే మేము ఫుడ్ కూడా ఆర్డర్ చేసాం, జస్ట్ అయ్యో ఇప్పుడే మిస్ అయిపోయాం మనం, లేకపోతే సన్సెట్ చూసుకునే వాళ్ళం. చందమామ, సూర్యుడు ఒకేసారి కనబడుతున్నారు చూసారా, ఆపోజిట్ డైరెక్షన్లో. ఇప్పుడే మాకు ఫుడ్ కూడా రెడీ చేసి పెట్టేశారు ఇక్కడ. వావ్, బెస్ట్ ఫుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడే ఇన్లే లేక్ టూర్ వెళ్ళబోతున్నాం. పొద్దున్నే 7:30 సమయం అవుతుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా మా వండి కూడా వచ్చేసింది. ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్లు ప్రయాణించాలి మేమున్న ప్లేస్ నుండి. చాలా బాగుండబోతుంది ఇన్లే లేక్. అసలు వీడియో చివరి దాకా నుండి చాలా ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాం, ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఫ్లోటింగ్ విలేజ్ ఉంది, లేక్ పైన నివసిస్తున్నారు, ఒక పెద్ద పల్లెటూరు. ఆ విషయాలు కూడా తెలుసుకుందాం, ఎలా ఏంటి అనే పరిస్థితి. కొన్ని 100 సంవత్సరాల నుండి పొద్దున్నే ఇంటికి రమ్మంటే మేము 7:30 వచ్చాం, ఇంక అరగంట ఎక్కువసేపు నిద్రపోవాల్సి వచ్చింది, బాగా అలసిపోయి. ఇదిగోండి చూస్తున్నారా, ఒక పెన్సిల్ లాగా ఉంటుంది ఈ దారి. ఈ దారిలో నుండి మనం లేక్లోకి వెళ్ళబోతున్నాము. మేము వెళ్ళబోతున్న బోట్ ఇదే. వావ్, ఇప్పుడే మా బోట్ కూడా స్టార్ట్ అయ్యింది, ఇన్లే లేక్లోకి వెళ్ళబోతున్నాము. ఇదిగోండి వీళ్ళందరూ
అక్కడ నుండే వస్తున్నారు ఆ లేక్ దగ్గర నుండే, ఎందుకంటే లేక్లో ఫ్లోటింగ్ విలేజ్ ఉంటుందని చెప్పాను కదా పల్లెటూరు. ఇక వాళ్ళకి ఒకే దారి, బోటు ఉపయోగించాలి ఎప్పుడు లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా. మేము ఇప్పుడు మొత్తం శాంతం కొండల పైన ఉన్నాము, షాన్ హిల్స్ అని పిలుస్తారు, అలాగే షాన్ స్టేట్లో ఉన్నాం మనం. అందుకని ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది ప్రదేశం అంతా. అదిగోండి ఇదేదో గవర్నమెంట్ జెట్టీలాగా ఉంది, మొత్తం ఇక్కడ పల్లెటూరు వెళ్ళే వాళ్ళు ఇక్కడ బోట్ సర్వీస్ ఉపయోగిస్తారనుకుంటా. అదిగోండి పైన కట్టడం కూడా ఏదో టెంపుల్ లాగా కట్టారు చూసారా, బిల్డింగ్ కూడా మంచి మంచిగా ఉన్నాయి. ఇక్కడ బోట్లు కూడా మంచి స్పీడ్ వెళ్తున్నాయి. అలాగే దారిలో చూడండి అన్ని కిరాణా షాపులు ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ ఉంది లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఇక్కడ చూడండి గోల్డ్ షాప్ ఉంది. వా రాకెట్ లాగా వెళ్తున్నారు బోట్ వాళ్ళు. పాతకాలంలో ఉపయోగించిన విమానాన్ని తీసుకొచ్చి పార్క్లో పెట్టారు, చాలా గ్రేటే. ఎందుకంటే మేము ఒక 500 కిలోమీటర్ల పైన దూరంలో ఉన్నాము ఇక్కడ యాంగూన్ సిటీ నుండి. చాలా బాగుంది కదా ఫ్లోటింగ్ విలేజ్లో ఇల్లు కట్టుకోవాలంటే మొత్తం చెక్క ఉండాలి కదా. అదిగోండి చెక్క తీసుకెళ్తున్నారు బోటు మీద ఇల్లు నిర్మాణం కోసం. పడవ శాంతం మునిగిపోయింది చూడండి 90%. అలాగే ఇక్కడ ఉన్న ఇల్లు కూడా గమనించవచ్చు మొత్తం చాలా సింపుల్గా కర్రలు నిలబెట్టేసి పైన తడికిలు పెట్టేసుకుని చెక్కలు చుట్టూతా కిటికీలు ఈజీగా అయిపోయింది చూసారా, మొత్తం రేకుల షెడ్లు పైన ఒకే చోట ఇన్ని సీగల్స్ ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మేబీ చేపల కోసం ఉండొచ్చు. ఎక్కువగా మనం సీగల్స్ సముద్రం ఒడ్డున గమనిస్తాం కదా, అలాగే సముద్రంలో కూడా ప్రయాణిస్తూ ఉంటాయి చాలా దూరం వరకు. చూడండి కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ మొత్తం పక్షులు ఉన్నాయి ఒడ్డున. నీటి కాలువ మధ్యలో చూసారా పెద్ద ఇంజిన్ ఫిక్స్ చేశారు. ఇది మొత్తం ఇక్కడ ఈ కాలువలో ఉన్న నీళ్ళంతా తోడి ఆ దారిలో ఇదిగోండి అవతల పక్కన పొలాల వైపు పంపిస్తుంది. అప్పుడు వీళ్ళు పొలాల్లోకి వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. చాలా పెద్ద మోటార్ చూడండి. ముఖ్యంగా ఈ ప్రాంతం చుట్టూతా కొండ ప్రాంతం. ఇప్పుడు నా ముందు మీరు కొండ చూస్తున్నారు, నా వెనక కూడా కొండ, మధ్యలో ఈ లేక్ ఉంటుంది, అలాగే ఈ చిన్న పల్లెటూరు కూడా ఉంటుంది. చాలా అందమైన ప్రదేశం ఇది. అవి పాపం కొట్టుకున్నాసేపు కొట్టుకున్నాయి, ఇప్పుడేం విడిపించుకోలేకపోతున్నాయి. ఇక అది చెరువులో పడిపోబోతున్నాయి రెండు, ప్రమాదకరమే చాలా. వావ్ అసలు అదిరిపోయింది చూడండి ఎలా ఉందో పోనీ, సూపర్ ఉంది కదా అసలు. మొత్తం ఆ పడవని ఫాలో చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు మేత వేస్తున్నారు. ఇండియాలోకి ఎంటర్ అయిపోయాం. ఇదిగోండి చూడండి ఎంత పెద్దదో, దగ్గర దగ్గర 44 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుందంట ఈ లేక్. అలాగే మయన్మార్ దేశంలోనే 2వ స్థానంలో ఉంది అతిపెద్ద లేక్లో ఇండియా లేక్. చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం అంతా. వీళ్ళు చాలామంది ఇక్కడ పల్లెటూరులాగా నివసిస్తున్నారు ఈ లేక్ పైన. ముఖ్యంగా వాళ్ళని చూడటానికి మేము ఇంత దూరం వచ్చాము. ఇక్కడ లోతు కూడా వచ్చి 6 అడుగులు 7 అడుగులు ఉంటుందంట డ్రై సీజన్లో. మామూలు సీజన్లో మనం రైనీ సీజన్లో చూసుకుంటే దగ్గరగా 12 నుండి 17 అడుగులు లోతు ఉంటుందంట ఈ ప్రాంతం. మొత్తం ఫ్రెష్ వాటర్ లేక్ 880 మీటర్ల ఎత్తులో ఉన్న సీ లెవెల్కి. చాలా బాగుంది అసలు చుట్టూతో కొండ ప్రాంతం. అలాగే ఫ్రెష్ వాటర్ లేక్ కాబట్టి వాటర్ కొంచెం క్రిస్టల్ క్లియర్గా ఉండేవి, కానీ రాత్రి మొన్న ఫుల్గా వాన పడిందంట అందుకే కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది వాటర్ అంతా. అదిగోండి నీటికి సమానంగా ఉండి ఆ బోట్ చూస్తున్నారు కదా, దాంట్లో ఇద్దరు కూర్చొని మరీ చేపలు పడుతున్నారు. ఎంత చిన్నగా ఉందో చూడండి, ఆ బోట్ ఎప్పుడు మునిగిపోద్దా అని అనిపిస్తుంది చూసారా. ఆ ఊగే ఊగుడికి కిందకి ఎట్లా బోటు నీళ్ళలోకి పైకి తేలుతుందో అదిగోండి. కొన్ని బోనుల్లాగా తయారు చేసుకుని ఆ బోన్స్ని ఇక్కడ ఈ నీళ్ళల్లో వదిలిపెడుతున్నారు చూసారా. ఇగోండి మొత్తం బోన్లు ఎలా ఉన్నాయో, వాటిలోకి చేపలు కానీ నత్తలు కానీ ఏ ఒకటి పడతాయి వాటిని పక్కన ఉన్న టౌన్కి తీసుకెళ్ళి సేల్ చేసుకుని ఇక జీవనం సాగిస్తున్నారు. అదిగోండి సూర్యకిరణాలు నీళ్ళ మీద పడటం వల్ల ఆ లోపల ఉన్న చెట్లు కూడా చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా కనబడుతున్నాయో, మీకు కనబడుతుంది అని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇక్కడ ఉంటే ఒక 5-6 అడుగులు లోతు ఉండొచ్చు. ఆ చెట్లు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో లోపల.
దేనికి ఉపయోగిస్తారో తెలియదు కానీ ఇక్కడ ఈ లేక్లో దొరుకుతున్న లోపల ఒక గడ్డి ఉంటుంది రకంగా, ఆ గడ్డి ఒక్కటే మొత్తం నీట్గా క్లీన్ చేసి తీసుకెళ్తున్నారు, ఇళ్ళకి తీసుకెళ్తున్నారు. మరి ఇళ్ళకి మేతకో ఏంటో కానీ తెలియట్లేదు. ఒక ప్రత్యేకమైన గడ్డిని వాళ్ళు కట్ చేస్తున్నారు నీటి లోపల ఉన్నదాన్ని. ఈ రకమైన గడ్డిని ఒక్కటే వీళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ మా బోట్ నడిపే వ్యక్తిని అడిగితే చెప్తున్నారు ఏదో ఇళ్ళ దగ్గర ఉపయోగిస్తారంట, ఏంటో వేస్తారని చెప్తున్నాడు బోట్ పైన. అర్థం కావట్లేదు. మేము అక్కడికి వెళ్ళినా చూద్దాం మనం ఆ పల్లెటూరులోకి వెళ్ళినాక. ఆ చిన్న బోటు మీద ఆ పిల్లాడు చూడండి ఎట్లా వెళ్తున్నాడు, చేపలు పట్టుకుంటూ ప్రయత్నిస్తూ. ముందేం వస్తుందో కూడా చూడట్లేదు. చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరో కానీ ఇక్కడ మంచి రిసార్ట్ కూడా నిర్మించారు చూడండి. ఆ రిసార్ట్ చాలా బాగుంది కదా. లేక్లో ప్రయాణించుకుంటూ ఒక 15 కిలోమీటర్ల లోపలికి వచ్చాము. అసలు అద్భుతంగా ఉంది చూడండి. ఇప్పటిదాకా నేను ఎక్కడా గమనించలేదు ఫ్లోటింగ్ విలేజ్లో పైన వ్యవసాయం చేయటం. ఇదంతా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు చూస్తున్నారా. నీటిలో తేలుతున్న పల్లెటూరులో ఇదే విచిత్రం. ఇంకెక్కడా చూడలేము మనం ఇలాగా ఫ్లోటింగ్ విలేజ్లో వ్యవసాయం చేయటం. అలాగే టొమాటో కూడా చాలా ఎక్కువగా పండిస్తున్నారు ఇక్కడ చూడండి. ఆపోజిట్లో చెట్లు ఎట్లా పాకిచ్చారో చూసారా, కర్రలు కట్టి ఈ ఫ్లోటింగ్ విలేజ్లో. ఇక వానాకాలం చూసుకుంటే మొత్తం ఇదంతా ప్రాంతం మునిగిపోతుంది. ఇంతవరకు నీళ్ళు వచ్చేస్తాయి, ఈ మొక్కలన్నీ మునిగిపోతాయి. చాలా బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది మాకు. మయన్మార్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఆడ మగ అనేది సపరేట్ అనేది లేదు, అందరూ సమానమే. ప్రతి ఒక్కళ్ళు చక్కగా కష్టపడుతూ ఉంటారు ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడే సంచులు కట్టుకొని ఇక లేక్లోకి వెళ్తున్నారు వీళ్ళు. ఇదిగోండి అసలు ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే చూస్తున్నారా, అక్కడ మొత్తం ఉల్లిపాయ మొక్కలు, టొమాటో మొక్కలు, చామదుంప అన్నీ ఉన్నాయి ఇక్కడ. సూపర్ ఉంది అసలు, ఏదో వింత ప్రపంచంలోకి వచ్చినట్టు ఉందో అనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా. అదిగోండి పాదులన్నీ ఎట్లా కనబడుతున్నాయి చూస్తున్నారా, అటువైపు ఇటువైపు మొత్తం నీళ్ళతో మునిగిపోయి. అదిగోండి నీటిలో తేలుతున్న ఇల్లు కూడా గమనించవచ్చు మనకి. ఇక ఇక్కడేమో బాత్రూమ్ ఫిక్స్ చేసుకున్నారు చూస్తున్నారు కదా, అక్కడేమో ఇల్లు. చూడటానికి చాలా దారుణంగా ఉంది, వ్యవసాయ పరంగా మట్టికి కొంచెం ఓకే అని చెప్పుకోవచ్చు. ఇదిగోండి మొత్తం చూడండి, ఆ ఇంటి ముందే చూశారు కదా పాదుల్లాగా ఏర్పరచుకుని ఈ ఫ్లోటింగ్ ఏరియాలోనే మొత్తం టొమాటో మొక్కలు. టొమాటో చాలా ఫేమస్ ఏరియాలో, దీన్ని ఫ్లోటింగ్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. అక్కడ చూస్తున్నారా వాళ్ళు అటువైపు ఇటువైపు పాదులోపల మనం నేల మీద కూర్చొని కలుపు తీస్తాం కదా, కానీ అలా కాదు వాళ్ళు. ఆ పాదుల మధ్యన బోటు మీద కూర్చున్నారు ఆవిడ, అక్కడ ఆవిడ బోటు మీద కూర్చున్నారు. అదిగోండి అవతల పక్క కూడా ఆవిడ బోటు మీద కూర్చొని ఆ పాదుల పక్కన క్లీన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వ్యవసాయం చేస్తూ. చాలా విచిత్రం. లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటే ఎవరికి వాళ్ళు ఇదిగోండి ఇట్లా డోర్లోగా ఏర్పరచుకున్నారు కాలువ లోపలికి ఎవరో రాకుండా. ఇదిగోండి ఇక ఈ ప్రాంతం అంతా, ఈ భూమి అంతా ఇక వాళ్ళదన్నట్లు. ఈ నీటి పైన ఉన్న కనబడుతున్నది మొత్తం. పిచ్చి గడ్డిలో మోటార్ నడపాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది, చుట్టుకుపోతాయి కాబట్టి మోటార్కి ఫ్యాన్కి. ఇప్పుడు అర్థమైంది నాకు, ఇందాకడ మనకి చెరువులు ఆ లేక్లో ఉన్నది మొత్తం ఒక పాచిలాగా తీసుకుంటున్నారు కదా, ఏంటనుకుంటున్నారు ఆ పాచి అది, ఇదే అది. అదిగోండి చూసారా ఆ పాచి చాలా బలమైంది అనుకుంటా. అదే చెప్తున్నారు ఆయన, ఆ పాచి తీసుకొచ్చి చూసారు కదా ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ పడేస్తున్నారు మొక్కలకి చాలా బలం అనుకుంటా. ఇంకా ఎలాంటి మందులు వేయరు ఇక వీళ్ళు. ఇది మనం పెస్టిసైడ్స్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం కదా, చాలా విచిత్రంగా ఉంది ఇది. అదిగోండి ఎదురుగా కనపడుతున్నది మొత్తం అంతా ఫ్లోటింగ్ పల్లెటూరు. ఇదిగోండి ఆడవాళ్ళు కూడా చూస్తున్నారు కదా, తప్పకుండా ఇంకా ఏ సర్వీస్ ఉండదు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఇలాంటి బోట్ ఉండాలి. బోట్ లేకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వలేము. ఇదిగోండి ఒక పెద్ద ఆవిడ చూస్తున్నారుగా మెల్లగా బ్యాగ్లో పెట్టుకుని సామాన్లన్నీ ఇక ఇంటి దగ్గర బయలుదేరి వెళ్తున్నారు, ఎక్కడికో ప్రయాణం గడుపుతున్నారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర వీళ్ళదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బోట్లో నుంచొని బ్యాలెన్స్ చేసుకుంటూ కలుపు తీసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారంటే మాటలు కాదు. అదిగోండి వాళ్ళందరూ మనం చూసే వాళ్ళందరూ బోటు మీద నుంచుని ఉన్నారు. ఇందాక ఆడవాళ్ళు చూసారుగా కలుపు తీస్తున్నారు కూర్చొని, బోట్లో కూర్చొని చేతులు ఒడ్డుకు పెట్టి.
ఇదిగోండి ముఖ్యమైన పల్లెటూరుకి వచ్చేసాము. మొత్తం ఫ్లోటింగ్ పల్లెటూరుకి చూస్తున్నారా. ఇక్కడ మరొక ప్రత్యేకత కూడా ఉంది. వీళ్ళు చేపలు ఒక కాలు పైకి పెట్టి ఒక కాలు బోట్లో పెట్టి ఫిషింగ్ చేస్తారంట. ఇదే వీళ్ళ ప్రత్యేకత. కానీ ఇక్కడ ఎక్కువగా ఇల్లు ఉండటం వల్ల అనుకుంటా చాలా మురుకులుగా నీళ్ళు ఉన్నాయి. ఎందుకంటే డ్రైనేజ్ కూడా వచ్చి వీళ్ళు ఈ నెలలోనే పడేస్తారు కాబట్టి. ఆవిడ చూడండి అక్కడ కింద ఒడ్డును కూర్చొని బట్టలు తొక్కుంటున్నారు. చూసారా ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు బై బై చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భూమి మీద వైన్ షాప్ చూసాం కదా, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వైన్ షాప్ వదలకుండా పెట్టారు, లిక్కర్ షాపు. ఇదిగోండి తడిగిలతో మొత్తం పెట్టి ఆ కొట్లు మొత్తం అన్నీ దొరుకుతాయి. ఇదిగోండి ఇక్కడ ఆడవాళ్ళే నడుపుతున్నారు చూసారా బోట్లు కూడా ఫ్యామిలీస్. ఇక మన ఊర్లో మనకి బైకులు ఎలా ఉంటాయో వీళ్ళకి అన్ని బోట్లు ఎలా ఉంటాయి చూడండి. ప్రతిరోజు వీళ్ళకి కొంతమందికి మోటార్లు లేవు, మోటార్లు లేని వాళ్ళు ఇక చేతితో ప్యాడల్ చేసుకుని వెళ్ళాలి. ఇదిగోండి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ వయసు ఎంత ఉంటుందో నాకు తెలిసి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉంటాయి. చూడండి ఆ ఇద్దరు పిల్లలు ఎంత కష్టపడుతున్నారో. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళని చెప్పచ్చు, ఎందుకంటే చిన్నప్పటి నుండి కష్టపడుతున్నారు కదా. అలాగే ఎదురు బొంగులు చూడండి మొత్తం. మనం కష్టం అంటున్నాం కానీ నాకు, కానీ వాళ్ళకి ఆ కష్టం అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇక అది వాళ్ళ జీవన విధానం. ప్రతిరోజు చాలా కష్టమైన పరిస్థితి. మనం ఏదైనా కావాలనుకుంటే అట్లా చిటికలో బయటకు వచ్చేసి బైక్ వేసుకుని పసకమైన ఫాస్ట్కి వెళ్ళిపోతాం. కానీ ఇలా అలా కుదరదు. వీళ్ళు మొత్తం ఒక ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే, ఏదైనా ఊరు వెళ్ళాలన్నా సరే, ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా పట్టణం నుండి. ఓ చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ముద్దుగా క్యూట్గా ఉన్నారు. ఇద్దరు పిల్లలు వాళ్ళమ్మ ముందుకు తీసుకెళ్తున్నట్టున్నారు. ఇందాకడ ఆ గడ్డి చెప్పా కదా మీకు, ఆ గడ్డిని చెరువులో దొరుకుతున్న గడ్డిని తీసుకొచ్చి మొత్తం ఇక్కడ పొలాల్లో ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ రైతులు కూడా, ఈ ఫ్లోటింగ్ విలేజ్ రైతులు. తప్పకుండా ఇక్కడ వీళ్ళకి తెలిసి స్కూల్స్ కూడా ఉండే ఉంటాయి. కానీ నిర్మాణాలు చాలా బాగున్నాయి, మొత్తం చెక్కతో నిర్మించిన ఇల్లు అన్నీ. ఇంతకుముందు చూసిన వాటిగా ఇప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఏంటంటే మెయిన్ వ్యవసాయం. అలాగే చూస్తున్నారు కదా డ్రమ్ములు ఎట్లా పెట్టుకున్నారు, పైన డ్రమ్ములు పెట్టుకుని వాటికి కన్నం పెట్టుకొని వాటిలో నుండి నీళ్లు బాత్రూములకి సప్లై వెళ్తాయి. కొంచెం ఎత్తులో పెట్టారు. ఈ అక్క ఏదో కానీ దుప్పట్లు ఏదో కానీ సేల్ చేస్తున్నట్టున్నారు. కరెంటు వైర్లు కూడా ట్రావెల్ చేస్తున్నాయి, అంటే కేవలం లైట్లు వరకు అయ్యి ఉండొచ్చు. ఇదిగోండి ఎదురు బొంగులు మొత్తం స్టాక్ పెట్టున్నారు ఎందుకునో కానీ, ఇక్కడ సన్న పుల్లల్లాగా తీసి చేపలు పట్టుకోవడానికి. అవును ఇందాక మనం ఒక బాక్సుల్లాగా చూసాం కదా, ఆ బాక్సుల్ని గుచ్చించాట ఈ పుల్లల్ని గుచ్చి వాళ్ళు గుర్తుపట్టడానికి. అయితే వీళ్ళకి కరెంటు ఉంది చూస్తున్నారా ఫ్లోటింగ్ విలేజ్లో. ల్యాండ్ మీదే మనం కొన్ని పల్లెటూరులో కరెంటు చూసుకోలేదు కదా. ఇదిగోండి ఒక పాప ఇక్కడ చూస్తున్నారా ప్యాడల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. బాగుంది అన్న అప్పడాలు సేల్ చేస్తున్నారు చూసారా, బుట్ట మీద పెట్టుకొని. హలో వణకం బాబోయ్. ఇక్కడ చాలా పెద్ద పెద్ద మానిస్ట్రీస్ ఉన్నాయి చూడండి, ఎంతెంత పెద్ద కట్టడాలు కట్టారో చూసారా. బుద్ధిజం సంబంధించినవి వాళ్ళ ఇళ్ళకన్నా కూడా ఈ టెంపుల్స్ మానిస్ట్రీస్ చాలా అంగరంగ వైభోగంగా ఉన్నాయి. అదిగోండి చూడండి పాదులు కనపడుతున్నారా, నిలువు పాదులు మొత్తం చూసారా. ఇప్పుడే క్లీన్ చేస్తున్నాడు రైతు అక్కడ మొత్తం. చాలా ఎక్కువ కలుపు ఉండిపోయింది, అలాగే మొక్కలు కూడా వేయలేదు ఇక్కడ. హలో హాయ్ హాయ్ హాయ్. ఇదిగోండి ఇక్కడ అక్క చూస్తున్నారు కదా తామర పూలు సేల్ చేస్తున్నారు, బాగున్నాయి మంచి కలర్ ఉన్నాయి. ఈ ఫ్లోటింగ్ విలేజ్లో సిల్వర్ ఐటమ్స్ అనేవి చాలా ప్రత్యేకత. ఇదిగోండి 95% సిల్వర్తో అలాగే 2% కాపర్తో తయారు చేసిన వస్తువులు చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ వెండి సామాను ఇప్పుడే మాకు ఇక్కడ ఒక పర్సు నచ్చి చూసాము. ఆ పర్సు ఖరీదు ఎంత చెప్పారు అనుకుంటున్నారు, 2 లక్షల రూపాయలు చెప్పారు. ఇదిగోండి ఈ వెండి పర్సు చాలా ఖరీదు ఎక్కువ.
అలాగే గుమ్మడికాయతో చేసిన కుంకుమ బర్నీలు కూడా ఉన్నాయి చూడండి, చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. ఇక్కడ అక్కేమో స్నాక్స్ ఇదిగోండి, మురుకులు. ఈ మురుకులు అయితే తినచ్చు, బాగున్నాయి కానీ బాగుంది బాగుంది ఇదిగోండి. ఇంకా చాలా ఉన్నాయి అక్క దగ్గర రకరకాలు, చిప్స్ ఇదిగోండి, అప్పడాలు. చిన్న పిల్లలు, ఒక పాప వెనక్కు కూర్చుని, ముందేమో వాళ్ళమ్మ, వెనకేమో పాప, ఎలా సేల్ చేస్తున్నారో చూసారా, చాలా కష్టం బాబు. ఎందుకంటే అంత చిన్న వయసులో మనకు కాసేపు చేస్తే ఇంత వయసు వచ్చి నొప్పి వస్తుంది చెయ్యి నొప్పి. ఆ పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నారో. ఆ చిన్న పాప వాళ్ళ తమ్ముడిని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ మధ్యలో కూర్చోబెట్టుకొని ముందు వెనక. అలాగే బోటు కూడా చూసారా, ఆ టైపు రైట్ సైడ్కి ఒరిగిపోయింది బాగా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. క్యూట్గా ఉన్నారు బుజ్జి పాపలు, బుజ్జి బాబు కూడా. అదిగోండి ఇక్కడ చూడవచ్చు, మరొక ఫ్యామిలీ ఏవో కానీ బొమ్మలు సేల్ చేస్తున్నారు. ఇక్కడ మరొక ఫ్యామిలీ ఏమో మొత్తం మంచినీరు అనుకుంటా నీరు నింపుకొని తీసుకువెళ్తున్నారు. మింగ్లాబా అదిగోండి, మొత్తం జ్యువెలరీ, సిల్వర్తో చేసిన జ్యువెలరీని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ బొమ్మలు కూడా మొత్తం చూడవచ్చు, విచిత్రంగా ఉన్నాయి మొత్తం. ఇక్కడ కాయిన్స్ కూడా సేల్ చేస్తున్నారు, అలాగే జ్యువెలరీ కూడా చూడండి, బుద్ధుడి విగ్రహాలు, చిలక బొమ్మలు, అన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, పెయింటింగ్స్ కూడా ఉన్నాయి చూడండి మొత్తం ఇక్కడ, మియన్మార్ కల్చర్ పెయింటింగ్స్. ఇప్పుడే ఒడ్డున ఆపాము, ఒక ఇల్లు మీకు క్లియర్గా చూపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఒకళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇదిగోండి బుడ్డ పిల్లగాళ్ళు ఇప్పుడే ముగ్గురు వెళ్ళి చూస్తున్నారు ఆ ఇంటికి, నీళ్లు తెచ్చుకుంటున్నారు. హాయ్, ఇది ఈల్, స్నేక్ కడియాదు బ్రదర్, ఈల్, ఈల్ ఫిష్. ఇదిగోండి మనకు తెలుసు కదా ఈల్ ఫిష్ అని చెప్తారు. వీటిల్లో కొన్ని రకాలు, కొన్ని రకాలు వచ్చేమో కరెంటు కొడతాయి, కొన్ని ఏమో కరెంటు కొట్టవు కదా. ఇది పట్టుకున్నారు, ఇవి కూడా తింటారు వీళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి. ఇదిలోనే కరెంట్ షాక్ అడిగి కూడా ఇరుకు ఆ ఈల్. ఆమా ఇందాక వాళ్ళు పట్టుకున్న ఈల్ ఫిషెస్ అన్నీ కూడా చూడండి, ఇప్పుడే చూస్తున్నారు కదా ఆ డ్రమ్స్లో మళ్ళీ వదిలిపెట్టి ఇక్కడ నుండి తీసుకుని వెళ్తున్నారు పట్నంకి. పట్నంకి తీసుకెళ్ళి ఇక సేల్ చేస్తారు. అలాగే చూడండి వీళ్ళు ఇంటి ఒడ్డునే కొంచెం మొక్కలు కూడా పెంచుకుంటున్నారు, టొమాటో మొక్కలు. ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు తినేవి. అలాగే కొన్ని మొక్కలు పాకిచ్చారు చూడండి, మామిడి మొక్క ఉంది ఇక్కడ, జాంకాయ ఉంది. అదిగోండి వీళ్ళు ఉన్న ఇల్లు చూస్తున్నారా. ఓ మళ్ళీ ఇప్పుడు వానాకాలం కాదు కాబట్టి కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయి. వానాకాలంలో మొత్తం ఇల్లు అంతా ఆ పై వరకు మునిగిపోతుంది మొత్తం ఆ మెట్లు. ఇవ్వండి ఇవే ముఖ్యమైనవి, వీళ్ళు చూస్తున్నారు కదా బ్యాంబూ ఉంటాయి కదా వాటితో తయారు చేసి ఇక్కడ ఇందాక మనం చూసుకున్నాం కదా ఫ్లోటింగ్ లేక్, ఇదంతా దాంట్లో వదిలిపెడతారు. అలా వదిలినప్పుడు ఇవ్వండి ఈ గొట్టాల మార్గాన నత్తలన్నీ లోపలికి వెళ్తాయి, నత్తలు. మరియు ఇందాక చూసాం కదా ఈల్, ఈల్ ఫిషెస్ కూడా. అలాగే ఇక్కడ చూడండి ఇందాక పట్టిన నత్తలు పట్టినవన్నీ తీసుకొచ్చి తను బ్రేక్ చేస్తున్నారు. ఇక్కడ బ్రేక్ చేసి మొత్తం దాంట్లో ఉన్న మీట్ అంతా సపరేట్ చేసి పట్నం తీసుకెళ్ళి అమ్ముతారు అనుకుంటా. మింగ్లాబా విష్ చేస్తున్నాం మింగ్లాబా అని చెప్పి ఇవ్వండి తను ఎట్లా క్లీన్ చేస్తున్నాడు చూసారు కదా. అట్లాగే తన చేతుల మీద మొత్తం లోకల్ లాంగ్వేజ్ రాసుకున్నారు చూడండి మియన్మార్లో. గుడ్ గుడ్. మన సాంతం పైకి వెళ్ళి చూద్దామా. ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటాయి, పెద్ద ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ. మింగ్లాబా మింగ్లాబా. మింగ్లాబా అది చూడొచ్చు, ఒక పెద్ద ఆయన అక్కడ టీ తాగుతున్నారు. ఇప్పుడే ఇందరు పుట్టగాళ్ళు నీళ్ళు తీసుకురావడం చూసాం కదా. హాయ్, కొత్తగా ఉంది వాళ్ళకి మా మొహాలు చూసి. అదిగోండి అసలు ముఖ్యంగా ఇది చూసారా, మనం దైవాన్ని ఎంత చక్కగా పూజించుకుంటామో వీరు ఇంటి లోపల కూడా ఎంత అందంగా సెట్ చేసుకున్నారో చూడండి. మొత్తం బూడిద గుమ్మడికాయల్ని స్వామికి ప్రసాదం లాగా ఇచ్చి పైన ఏమో వరి కంకెలు, వరి అనుకుంటున్నాను ఆ వరి, ఇది చాలా అందంగా సెట్ చేశారు.
ఈ మొక్కలు కూడా చూసారు కదా, అవి నీళ్ళల్లో ఉన్నా కూడా బతుకుతాయి అనుకుంటా, ఎంత ఫ్రెష్గా బాగుందో. మొత్తం ఇంటి కింద ముఖ్యంగా చూస్తున్నారు కదా, ఈ లేక్లో దొరికేవి వీటిని తీసుకొచ్చి ఎండబెడుతున్నారు. ఎండబెట్టి తర్వాత మరి అది ఫుడ్గా చేస్తారో ఏంటో రోప్గా చేస్తారో అర్థం కావట్లా తింటామని చెప్తున్నారు. ఇదేమో చూస్తే తాడులాగా ఉంది. ఓకే, అలాగే చుట్టూతా చూడండి. ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి మొత్తం గెడ్డంతా మనం బయట చూసుకోగలుగుతున్నాం. ఇప్పుడే మేము గూగుల్లో సెర్చ్ చేసి చూసాం, ఇది స్ప్రింగ్ ఆనియన్ అని చెప్తుంది. ఇది కరెక్ట్ అయితే మీరు కూడా కామెంట్ చేసి చెప్పాలి. కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదా స్ప్రింగ్ ఆనియన్ అంటే. స్ప్రింగ్ ఆనియన్ చిన్నగా ఉంటాయి కదా. అలాగే బట్టలు కూడా బయట ఆరేసుకున్నారు. వీళ్ళకి అసలు నీటికి కరువే లేదు చూసుకోవచ్చు. ఇక వీళ్ళు ఉపయోగించేదంతా మొత్తం కట్టెల మీదే వంట. ఈ ఇంటికి అయితే కరెంటు కూడా లేదు, ఎందుకంటే వీళ్ళు చాలా సపరేట్గా ఉంటున్నారు కదా. అక్కడ చూడండి, ఏదో టీయో కానీ ఏదో కానీ కాచుకున్నట్లు ఉన్నారు. ఆ చివరిని చూస్తే బాత్రూమ్ ఆ చివరిని ఉంటుంది. ఒక పక్క లేక్లో మొత్తం ఇక బార్ షాపులే ఉన్నాయి చూడండి. గ్రాండ్ రాయల్ లైఫ్ స్టైల్ అంట. అక్కడేమో అండమాన్ గోల్డర్ ఉంది చూడండి, ఎంత గ్రాండ్గా కట్టారో బార్ షాప్స్ లేక్ మధ్యలో. అలాగే ఇక్కడ ఒక కొన్ని హాట్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయంట, కానీ మొత్తం సౌత్ సైడ్ వెళ్ళాలని చెప్తున్నారు. ఇదిగోండి, ఇంకా మేము వెళ్తున్న ప్రదేశం ఇంకా దారుణంగా ఉంది. లోపలికి వెళ్ళే కొద్దికి ఈ ఇళ్ళన్ని చూస్తున్నారు కదా, ఇంకా దగ్గర దగ్గరగా ఉండి. అలాగే నీళ్ళ కోసం ఇప్పుడే క్యాన్లన్నీ ఎక్కించుకొని పైకి తీసుకెళ్తున్నారు చూడండి. ఓ చూసారా, మొత్తం ఒక వింత ప్రపంచంలో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది కదా. అదిగోండి అక్కడ చూడొచ్చు, చిన్నపిల్లలు మొత్తం పూలన్నీ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు. మయన్మార్లో యాంగూన్ తర్వాత టూరిస్టిక్ స్పాట్స్ ఉన్నాయంటే బగాన్ ఒకటి, అలాగే తర్వాత ఇన్లే లేక్ ఒకటి. ఇన్లే లేక్లో ముఖ్యంగా ఈ ఫ్లోటింగ్ విలేజ్. ఇదిగోండి పూల మొక్కలు గుడ్లు అన్నీ సేల్ చేస్తున్నారు. ఆ బోట్లో చూస్తే మనకి కూరగాయలు ఇవన్నీ ఇళ్ళన్నీ చూస్తున్నారా, సాయంత్రం ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి డిపార్ట్మెంట్ స్టోర్స్ లాగా ఉన్నాయి మొత్తం, అంటే కిరాణా కొట్లు. ఒకే చాట కనీసం 20-30 కిరాణా కొట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ ఏరియాలో. అందరూ స్నేహంగా ఉన్నారా, చాలా బాగా నచ్చింది. చెయ్యి ఎత్తితే గవాల్నే వెనక్కి చెయ్యి ఎత్తి చూపించడం, అలాగే నవ్వుతూ పలకరించడం, భాష రాపోయినా బాగుంది. సాయం చేయడంలో ముందెత్తులు ఉన్నారు ఇక్కడ. నిజంగా మనం ఏదైనా ఒక వస్తువు ఇచ్చేటప్పుడు కూడా రెండవ చెయ్యి ఈ భుజం కింద ఇచ్చి మరీ ఇట్లా వంగి మరీ ఇస్తున్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మళ్ళీ జపాన్లో లాగా మనకి ఇట్లా వంగి దండం పెడుతున్నారు, మంచి పద్ధతులు. మనకి మార్కెట్ ఎలా ఉంటుందో ఏరియా, ముఖ్యంగా ఈ ఫ్లోటింగ్ ఏరియాలో ఇగో ఈ రోడ్డు మొత్తం అదే, బార్ షాపులు కిరాణా కొట్లు ఇక అన్నీ దొరుకుతాయి ఇక్కడ. వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఈ చుట్టుపక్కల ఈ 44 స్క్వేర్ కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తీసుకెళ్తారు సామాన్లు. వీళ్ళేమో పట్టణం నుండి తెచ్చుకుంటారు. అదిగోండి గోల్డెన్ కైట్ రెస్టారెంట్ అంట, బాగుంది చూడండి. కనీసం ఒక 3 గంటల నుండి ప్రయాణిస్తున్నాము. ఇందాకనే మేము నార్త్లో బయలుదేరాం, సాయంత్రం కిందకి సౌత్ సైడ్ తీసుకొచ్చేసారు మా బోట్ అతను. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయించారు, మొత్తం తిప్పి చూపించారు, బాగుంది. ఇప్పుడు మేము సౌత్ సైడ్లో ఉన్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. ఎట్లా కర్రలు పాతి వాటికి ఎలక్ట్రిక్ పోల్స్ ఎలా ఉన్నాయో, ఎప్పుడు పడిపోయేలాగా ఉన్నాయి అవి. చాలా దారుణంగా ఉంది వాటి పొజిషన్ కూడా. వెనక పక్క ఇలా ఉంది చూడండి, మొత్తం ఫ్లోటింగ్ విలేజ్. గత 3 సంవత్సరాల నుండి టూరిస్ట్ లేరు ఇక్కడ, అదే సమస్య. లేకపోతే ఇక్కడ అంతా మనం ఇతర దేశాలు యూరోపియన్స్ అమెరికన్స్ అందరినీ చూడవచ్చు. ఇక్కడ ఉంటే మొత్తం కలిపి ఒక 5-6 ఉన్నట్టున్నాం ఇప్పుడు, అంతే. కొన్ని వేల మంది వచ్చే ప్రదేశం ఇది, ముఖ్యంగా ఇన్లే లేక్. ఇది నా అసలు ఫేవరెట్ ప్లేస్ చూడండి, ఎంత బాగుందో మొత్తం. అలా బ్రిడ్జెస్ ఉండడం ఇంకా చాలా బాగా నచ్చింది నాకు ఇళ్ళ మీద. ఇక్కడ ఒక ఫ్యామిలీ చూడొచ్చు, బుజ్జిబాబు హాయ్ గుడ్ బాయ్. ఆవిడ ఎండబెట్టిన చేపలు రొయ్యలు అమ్ముతున్నారు ఆవిడ ఇక్కడ ఈ ప్రాంతంలో. చూడండి ఎలా ఉందో, అటువైపు నుండి ఇటువైపు ఈజీగా ఉండటం కోసం చక్కగా బ్రిడ్జెస్ నిర్మించుకున్నారు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది మొత్తం ఈ ప్రాంతం అంతా. ఇదిగోండి మొక్కలు కూడా చూడండి ఎంత బాగా పెంచుకుంటున్నారో.
వాటర్ బాటిల్లో పెట్టి మొత్తం అక్కడ చూడండి ఎలాడేశారు ఇలాగా. పైన కూడా ఉన్నాయి చూడండి రకరకాల మొక్కలు. మన ఆడు బ్యాడ్ లక్ బోని వాడు తాగడంట. బా తీయగా ఉంది, సూపర్ ఉంది, వెరీ గుడ్. నేను మాత్రం ఇక్కడే మంచిగా సెటిల్ అయిపోయాను, చాలా బాగా అనిపిస్తుంది నాకు. కొబ్బరి కూడా ఇచ్చారు, హాయిగా తింటున్నాను. ఇదిగోండి చూసారు ఎలా ఉందో వ్యూ, బాగుంది కదా సూపర్గా. మా బోట్ నడిపే వ్యక్తి చాలా ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా తామర పువ్వు ఉంటుంది కదా, దాని స్టెమ్ ఉంటుంది కదా, ఆ స్టెమ్తో వీళ్ళు దారం తయారు చేసి హాయ్ యా యా lotus. Yes. And this is a lotus flower stand. Stem. Yeah. Yeah. So after that, we get like these fibers. Yo, fiber it's coming from yeah. inside. Yeah. You can yeah. touch? Yes. I can, yes. Yeah. It's like a thread. Huh? Yeah. Very strong thread. Yeah. So now she have the lotus fiber. Yes. And she roll it with water. So we can like over there. Yes. Yeah. So after this, we get like this fiber. This fiber we use for the weaving. Yeah. And then we use for the scalp, and yeah. then we have many different sizes. Very nice, very nice. This is a natural color. Yeah. And then sometimes we use for double combo. Okay, yeah. Sometimes you mix colors. You mix colors. Yeah, and then we dye from the different color. Yeah. From the tamarind. Nice. Yeah. చాలా బాగా చేశారు కదా, చూడండి అర్థం అవుతుంది మనకి. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదే నేను మొదటిసారి చూస్తున్నాను. తామ్రపు ఆ స్టెమ్తో చూశారు కదా దారంలాగా తయారు చేస్తూ నీరు ఉపయోగిస్తున్నారు. తప్పకుండా నీరు కావాలి కదా దానికి సపోర్ట్కి. తర్వాత దానికి చుడుతున్నారు, తర్వాత అది కొంచెం ఎండిన తర్వాత అక్కడ చూస్తున్నారు మొత్తం అల్లుతున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడే చూసాం కదా మనం తామర పువ్వు నుండి వాళ్ళు దారాన్ని ఎలా తీస్తున్నారు, ఎంత న్యాచురల్గా అదంతా మొత్తం ఈ లేక్లో దొరుకుతుందంట. ఇక్కడ వచ్చాము సిల్క్ మరియు అలాగే ఇందాకడ చూసిన తామర పువ్వు దారం రెండు కలిపి ఇక్కడ చూసారా నేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారో. అమ్మాయిలు చుట్టూత వేసుకుంటారు కింద లుంగీలాగా కదా, అది అక్కడ తయారు చేస్తున్నది. ఇక్కడ మొత్తం రెండు రంగులు తయారు చేస్తున్నారు. ఆ కలర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు కలర్స్ మిక్స్ చేస్తారంట వాటికి. చాలా బాగా నచ్చింది నాకు, కానీ చాలా ఖరీదు కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఇదిగోండి ఇక్కడ కనబడుతున్న వాటిలన్నిటిలోనూ రంగురంగుల దారాలు ఉన్నాయి. ఇప్పుడే మనం చూస్తున్నాం కదా అమ్మాయిల కోసం తయారు చేస్తున్న అందమైన లుంగీలు వచ్చి ఒక్కటి వచ్చి 10,000 రూపాయలంట. కానీ న్యాచురల్గా తయారు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఖరీదు ఉంటుంది, హ్యాండ్మేడ్ కాబట్టి, మిషన్ మేడ్ కూడా కాదు. ఇక్కడ ఉంది చూడండి మరొకటి అందంగా, చాలా బాగుంది కదా. ఇదిగోండి బామ్మగారు చూస్తున్నారు కదా ఎట్లా రెడీ చేస్తున్నారో మొత్తం దారాలన్నింటినీ, కాటన్ని చక్కగా రంగురంగులుగా మిక్స్ చేస్తున్నట్టున్నారు. ఇదంతా పాతకాలంలో చూసాం మన భారతదేశంలో. అలాగే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళ వయసు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయో అంతే. ఇక్కడ ఈ ఫ్లోటింగ్ విలేజ్లో పుట్టి పెరిగి ఉండవచ్చు. ఇదిగోండి బుజ్జి పాప ఎంత చక్కగా రెడీ చేస్తున్నారో. హలో, కాటన్తో తయారు చేసే ఈ లుంగీలు మాకు 2 రోజులు సమయం పడుతుంది ఒకళ్ళు రెడీ చేయడానికి. కానీ తామర పువ్వు వచ్చి నుండి వచ్చే దారంతో తయారు చేసిన లుంగీ మట్టికి 4 రోజులు సమయం పడుతుందంట. లోటస్ దారంతో తయారు చేసిన స్కార్ఫ్స్ ఎంత అందంగా ఉన్నాయో చూసారా. అలాగే ఇంగ్లాండ్లో కూడా చాలా చక్కగా సేల్ చేస్తున్నారంట, చాలా మంచిగా ఉన్నాయి. అలాగే స్టాక్ కూడా చూడొచ్చు, వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ అయిన దుస్తులు కూడా ఎన్ని ఉన్నాయో, మొత్తం హ్యాండ్మేడ్ చేసినవి స్కార్ఫ్స్ కూడా. ఆ కలర్స్ కూడా, వాసన కూడా ఎంత బాగుందో ఇందాక నాకు చూపించారు. ఇక్కడ కనిపిస్తుంది కదా న్యాచురల్ స్మెల్ వస్తుంది, ఒక చెట్టుని వాసన పీల్చినట్టు అనిపించింది నాకు. ఈ గ్రీన్ కలర్లో వస్తున్నది సూపర్. అసలు ఈ లేక్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటి దాకా మాకు ఒక్క చేప కనబడలేదు. నార్త్ నుండి సౌత్కి వచ్చాం, సౌత్ నుండి మళ్ళీ నార్త్కి వెళ్తున్నాం. అర్థం చేసుకోండి కనీసం 6 గంటల సమయం ప్రయాణించాము. చాలా విచిత్రంగా ఉంది ఈ ఫ్రెష్ వాటర్ లేక్. మళ్ళీ ఇక్కడ హిస్టరీ ప్రకారంగా చూస్తే చాలా రకాల చేపలు ఉన్నాయంట, స్నేల్స్లో కూడా 45 రకాలు ఉన్నాయంట. ఇక్కడ క్రాబ్స్ వాటర్ మట్టికి చాలా కోల్డ్ ఉన్నాయి, చల్లగా ఉన్నాయి నీళ్ళు. బోనీ కడిగి పోద్దామా, అది అట్లా
దారిలో వెళ్తూ బాగా దాహం వేస్తే అలాగే టాయిలెట్ కూడా యూజ్ చేయడానికి ఇక్కడ ఒక షాప్ ద్వారా ఆపారు. ఇక్కడ ఎన్ని మొత్తం షాప్స్ ఇక్కడ కనపడ్డాయి మాకు చేపలు, కొన్ని చిన్న చిన్న చేపలు ఇదిగోండి మొత్తం లేక్లో కనపడలే మాకు. ఇక్కడ కనపడుతున్న ఇవే టాయిలెట్స్, కానీ శుభ్రంగా లేవు, చాలా దారుణంగా ఉన్నాయి. ఇక మంచీలు తీసుకుని ఏమైనా నచ్చితే, మన నాటికి మురుకులు అంటే చాలా ఇష్టం, అవి కూడా తినేసి ముందుకెళ్తాం. ఇక ఇప్పుడే ఒక లోకల్ స్టైల్లో ఉండే మోటో టాక్సీ ఎక్కాము. చాలా ఫన్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. హలో హలో, హాయ్ బ్రో, హౌ ఆర్ యూ, నల్లా ఇరుకీంగ్లా? ఇదిగోండి చూడండి, చాలా బాగుంది, ఫన్గా ఉండబోతుంది. ఈ బైక్ టాక్సీలో వెళ్తున్నాం కదా మనం ఇప్పుడు. ఇదిగోండి బైక్ టాక్సీ బాగుంది, ముందు ఒకళ్ళు కూర్చోవచ్చు, వెనక ఒకళ్ళు కూర్చోవచ్చు. ఇప్పుడే ఇక ఫైనల్లీ మా హాస్టల్ దగ్గరకు వచ్చేసాం. ఇదిగోండి సాంగ్ ఆఫ్ ట్రావెల్ రేడియో దగ్గరికి. నిన్న రాత్రి ఇన్లే లేక్ దగ్గర బస్ క్యాచ్ చేసి యాంగూన్కి వచ్చేసాం. ఇదిగోండి పొద్దునే సమయం 7:30 అవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు హోటల్ గ్రాండ్ గెలాక్సీలో లాస్ట్ టైం దిగాం కదా, సేమ్ ఇప్పుడు అక్కడే ఉన్నాం. ఇక నా ప్రయాణం మీకు నచ్చింది ఆశిస్తున్నాను. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం ఫ్లోటింగ్ విలేజ్ గురించి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.